చాలామందికి నలుగురిలో కలవలేకపోవడం, నలుగురితో మాట్లాడలేకపోవడం, ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. అంటే ప్రతి వ్యక్తికి కూడా కొంత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, మనం ఒక స్టేజ్ వరకు కష్టపడతాము, ఉద్యోగం సంపాదిస్తాము, తర్వాత అది నలుగురితో చెప్పాలని ఒక జిజ్ఞాస అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది అన్నమాట. అంటే నలుగురితో చెప్పాలనే కోరిక అనేది ప్రతి వాళ్ళకు ఉంటుంది. అయితే బికాస్ ఆఫ్ ది సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కోఆపరేట్ చేయకపోవడం వల్ల ఏమవుద్దంటే, నలుగురితో మాట్లాడాలంటే భయం అన్నమాట, నలుగురితో కలవలేకపోతుంటాడు. దీన్ని ఫియర్ ఆఫ్ పబ్లిక్ అంటారు. ఫియర్ ఆఫ్ పబ్లిక్ కానీ అగరోఫోబియా అంటారు. అగరోఫోబియా అంటారు దీన్ని కూడా ఫోబియాస్లో వన్ ఆఫ్ ది టైప్ అన్నమాట. అంటే నలుగురితో మాట్లాడరు, ఎవరితో మాట్లాడరు, తనతో ఇంట్లో బాగా తెలిసిన వ్యక్తులతో తప్పించి చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తులతోనూ, ఇంట్లో ఉన్న వాళ్ళతోనూ, పిల్లలతోనూ, లేకపోతే చాలా పెద్ద పెద్ద వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఉంటాయి, అగ్రోఫోబియా అంటారు. ఓ అమ్మాయిల్లో కూడా చాలామందిలో ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎవరితో మాట్లాడదు, ఒంటరిగా కూర్చుంటుంది, అట్లా కూర్చుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే లోన్లీనెస్ ఎక్కువైపోతుంది. లోన్లీనెస్ ఎక్కువైపోవడం వల్ల స్ట్రెస్ లెవెల్ పెరిగిపోవడం వల్ల కూడా లేనిపోని ఇబ్బందులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ఏదైనా ఉన్నట్లయితే వీటిని అగ్రోఫోబియా అంటారు. ఈ అగ్రోఫోబియాని తగ్గించుకోవడం కోసమని సైకాలజిస్ట్ని సంప్రదించాల్సిన అవసరం కూడా ఉంది. సైకాలజిస్ట్ని సంప్రదించి ఈ ఫోబియాని, నలుగురితో కలవలేకపోవడాన్ని ఫోబియా అంటారు, ఈ ఫోబియాని మార్చుకోవడానికి సరైన అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, లేకపోతే సిస్టమాటిక్ సైకోథెరపీ ఆర్ కౌన్సిలింగ్, కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ థెరపీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళ కౌన్సిలింగ్ తీసుకున్నామంటే ఇక్కడ బాగానే ఉంటుంది, ఇక్కడ బాగానే అందరితోటి మాట్లాడంటే మాట్లాడతారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇది సిచ్యువేషనల్గా కూడా తీసుకెళ్ళాలి. సిచ్యువేషనల్ అనాలిసిస్ కూడా అంటే సైకాలజిస్ట్ ఫ్రీగా ఉన్నట్లయితే వాళ్ళే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏదైనా పీబీపీ మాల్కి అలా తీసుకెళ్ళి, కొత్త ప్లేసులకి అలా వెనకాల ఉండి తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయించి ఉండాలి. వెళ్ళి అడుగుతూ ఉండు, అతనితో మాట్లాడు, షాప్ అతనితో మాట్లాడు, ఇట్లా మాట్లాడు అని రోజు మొత్తం కూడా 4-5 సార్లు 4-5 వ్యక్తులతోనే కొంత ప్రాక్టీస్ చేపిస్తూ ఉండాలని, వెనకాల నుండి ఇట్లాగా పుష్ చేస్తూ ఉండాలి. పుష్ చేస్తే అప్పుడు వీళ్ళు వెనకాల వెళతారనమాట. ఈ చేయించాలంటే సైకాలజిస్ట్కి కొంత టైం ఉండాలి, దీన్ని ప్రాక్టీస్ చేయించాల్సిన అవసరం కూడా ఉంది. కొంత వీళ్ళు నలుగురితో రోజుకి 4-5 మాట్లాడటం అలవాటు అయిపోయి 10 రోజుల్లో 50 మందితో మాట్లాడారనుకోండి, ఇంకా తర్వాత అలవాటు అయిపోతుంది, ఇంకా తర్వాత అలవాటు అయిపోతుంది. ఈ అమ్మాయికి మాట్లాడడం చెప్పడంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాలి. మాట్లాడేసి ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడేసి అన్ని విషయాలు, పర్సనల్ విషయాలు అని చెప్పేస్తే లేనిపోయిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆమె జీవితానికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అది దగ్గరుండి ఎంతవరకు చెప్పాలి, ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఇవన్నీ కూడా చెప్పి ప్రాక్టీస్ చేయించి ఆ తర్వాత క్లోజ్ చేసినట్లయితే ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని సైకాలజిస్ట్ సీరియస్గా తీసుకుని సైకాలజిస్ట్ కనుక మంచి మిత్రుడైతే మీకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడటానికి త్వరగా అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.